హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో మనం జనరల్ స్టడీస్ ఫోర్ థౌజండ్ బిట్స్ పార్ట్ సిక్స్కి వచ్చాం సో ఇందులో మరొక ఫిఫ్టీ బిట్స్ అయితే మనం చూడడం జరుగుతుంది చూసుకోండి మనం ఇంకా ప్రెసెంట్ జీకేలో అయితే ఉన్నాం నెక్స్ట్ ఇవన్నీ కూడా జిోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అండ్ బయాలజీ బిట్స్ చూద్దాం సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నింటినీ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి సో మెయిన్గా లైక్ చేసి మీ వ్యూ కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి సో దీనివల్ల మన వీడియోస్ అన్నింటినీ కూడా మనకి యూట్యూబ్ అనేది మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయడం జరుగుతుంది సో తప్పకుండా లైక్ చేయండి అలాగే కింద కామెంట్ కూడా చేయండి సో అలాగే మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి అరిథ్మెటిక్ రీజనింగ్ మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇంతవరకు ఎవరు ఎన్రోల్ చేసుకోకపోయి ఉంటే ఎన్రోల్ చేసుకోండి సో ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ నియడం జరిగింది అనమాట ఓకే సో ఓకే ఇప్పుడు బిట్స్ లోకి వెళ్ళిపోతాం బాట్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ సో బాట్ అనేది ఏ దేశం యొక్క కరెన్సీ ఆప్షన్స్ మనకి జపాన్ థాయిలాండ్ మలేషియా ఇటలీ సో బాట్ అనేది మనకి ఏ కరెన్సీ యొక్క ఏ దేశం యొక్క కరెన్సీ అంటే థాయ్లాండ్ యొక్క కరెన్సీ సో థాయ్లాండ్ గురించి చూసుకుంటే థాయ్లాండ్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటి బ్యాంకాక్ అండ్ థాయిలాండ్ కరెన్సీ బాట్ అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్ చూస్తే మనకి జపాన్ సో జపాన్ యొక్క కరెన్సీ వచ్చేసి ఎన్ అండ్ జపాన్ క్యాపిటల్ వచ్చేసి మనకి టోక్యో నెక్స్ట్ మలేషియా మలేషియా కరెన్సీ వచ్చేసి మనకి రింగిట్ మలేషియన్ రింగిట్ అంటాము అలాగే మలేషియన్ క్యాపిటల్ వచ్చేసి మనకి కౌలాలంపూర్ ఓకే సో నెక్స్ట్ ఇటలీ ఇటలీ కరెన్సీ వచ్చేసి మనకి యూరో సో ఇది ఒక యూరోప్ కంట్రీ కాబట్టి యూరోప్ కంట్రీస్లో మనకి చాలా వరకు యూరోనే ఉంటుంది కరెన్సీ అండ్ నెక్స్ట్ ఇటీ ఇటలీ క్యాపిటల్ వచ్చేసి మనకి రోమ్ రైట్ నెక్స్ట్ టూ ఫిఫ్టీ టూ క్వశ్చన్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ శాంచురీ ఈజ్ ద వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ ఇన్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అభయారణ్యం అనేది మనకి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి క్వశ్చను వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు లొకేషన్ ఆప్షన్ వచ్చేసి మనకి గుజరాత్ మహారాష్ట్ర అస్సాం కర్ణాటక సో ఈ గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే మెయిన్గా మహారాష్ట్రలో ఉంది సో ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర నైన్టీన్ సెవెంటీ నైన్లో దీన్ని గుర్తించడం జరిగింది రైట్ సో అసలు యాక్చువల్గా గ్రేట్ ఇండియన్ బస్టర్ శాంక్చురీకి అంతకుముందు జవహర్ లాల్ నెహ్రూ బస్టర్ శాంచురీ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పి పేరుండేది ఓకే సో వైల్డ్ లైఫ్ సాంచురీ వన్యప్రాణుల అభయారణ్యం అంటే ఏంటి అంటే మనకి ఆ ప్రాంతంలో ఏవైతే యానిమల్స్ ఉంటాయో జంతువులు సో వాటిని పట్టుకోవడం కానీ వాటిని చంపడం కానీ అలాగే వాటిని వేటాడడం కానీ ఇవన్నీ ఆ ప్రాంతంలో నిషేధం అనమాట రైట్ సో టూ ఫిఫ్టీ టూ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకి మహారాష్ట్ర టూ ఫిఫ్టీ థర్డ్ క్వశ్చన్ కటక్ ఈజ్ ఎ సిటీ ఇన్ ద ఈస్టర్న్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా కటక్ సిటీ ఇస్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ అని అడుగుతున్నారు అంటే మనకి కటక్ తూర్పు భారత రాష్ట్రమైనటువంటి ఒక సారీ ఒడిస్సాలోని ఒక నగరం అది అయితే కటక్ నగరం అనేది మనకి ఏ నది ఒడ్డున ఉంది అని చెప్పి అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉన్నాయ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి బ్రహ్మపుత్ర నెక్స్ట్ మహానది నెక్స్ట్ కావేరీ రివర్ కృష్ణా రివర్ సో కటక్ నగరం అనేది మనకి మహానది రివర్ ఒడ్డున అనేది ఉందనమాట ఓకే సో మెయిన్గా చూసుకుంటే మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఈ మహానది రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ అనేది మనకి ఎక్కడి నుంచి ఎంతవరకు ప్రవహిస్తుంది అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సా వరకు ప్రవహిస్తుంది రైట్ సో అయితే దీని యొక్క జన్మస్థలం ఛత్తీస్గఢ్ అయినా ఇది కలి ఐ మీన్ ఎండ్ వచ్చేసి మనకి ఒడిస్సా ఒడిస్సాలోని కటక్ ఈ ప్రాంతంలోనే మనకి బంగాళాఖాతం వద్ద ఈ రివర్ అనేది బంగాళాఖాతంలో కలిసిపోతుంది అనమాట ఓకే సో కటక్ అనేది మనకి ఏ నది ఒడ్డున ఉంది అంటే మహానది రివర్ మహానది ఒడ్డున అనేది ఉంది నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది అలాగే కావేరీ రివర్ కృష్ణ రివర్ సో కావేరీ రివర్ చూసుకుంటే ఇది దీని యొక్క జన్మస్థలం కర్ణాటక కర్ణాటకలోని కూర్గ్ డిస్ట్రిక్ట్ లోని తలై కావేరి అనేటటువంటి ప్లేస్ లో ఇది జన్ దీని యొక్క జన్మస్థలం ఇది కర్ణాటక అలాగే తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ కృష్ణా నది ఈ కృష్ణా రివర్ అనేది మనకి కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సారీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కాదండి తెలంగాణ ఈ రాష్ట్రాల్లో మనకి ఈ కృష్ణా నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్ సో బ్రహ్మపుత్ర రివర్ చూసుకుంటే మనకి ఇది టిబెట్ ఆ తర్వాత ఇండియా అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్ ఓకే సో బంగ్లాదేశ్ ఈ రాష్ట్రాలు ఈ ప్రాంతాల్లో ఈ దేశాల్లో ప్రవేశస్తూ ఉంటుంది రైట్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇండియాలో బ్రహ్మపుత్ర నది ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్లో అనమాట సో ఈ నది భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్లో నామ్చా బర్వా శిఖరం ఉంది కదా నామ్చా బర్వా శిఖరం ఆ శిఖరం వద్ద ఈ బ్రహ్మపుత్ర నది అనేది ఎంటర్ అవుతుంది రైట్ సో నెక్స్ట్ టూ ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ సిడ్బి సో సిడ్బి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఆప్షన్స్ లక్నో అహ్మదాబాద్ న్యూఢిల్లీ ముంబై సో సిడ్బీ సిడ్బి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లక్నో అండి సో లోని లక్నో ప్రాంతం దీని యొక్క హెడ్ క్వార్టర్స్ సో సిడ్బీ యొక్క ఫుల్ నేమ్ ఏంటి సిడ్బీ యొక్క ఫుల్ నేమ్ ఏంటి అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే సో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దీని యొక్క ఫుల్ నేమ్ ఇది సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లక్నో అండ్ ఇది ఏంటి ఏం చేస్తుంది సిడ్బి అంటే ఇది ఫినాన్షియల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనమాట అంటే రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరికి అంటే ఇండస్ట్రీస్కి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలకి రీఫైనాన్స్ మరియు స్వల్పకాలిక రుణాలు షార్ట్ టర్మ్ లోన్స్ అంటాం కదా ఆ షార్ట్ టర్మ్ రుణాలు అనేవి అందిస్తుంది అండ్ అలాగే మైక్రో మీడియం సారీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ రంగంలో ఇది ప్రధాన ఆర్థిక సంస్థగా ఈ సిడ్బి అనేది ఉందనమాట ఓకే సో నెక్స్ట్ టూ ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఇంఫాల్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ సో ఇంఫాల్ అనేది ఇంఫాల్ అనేది దేని యొక్క రాజధాని నగరం అడుగుతున్నారు ఓకే సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి గుజరాత్ మణిపూర్ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ ఓకే సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి మణిపూర్ సో మణిపూర్ క్యాపిటల్ ఏంటి మనకి ఇంఫాల్ సో మణిపూర్ క్యాపిటల్ వచ్చేసి ఇంఫాల్ అంటారు అండ్ అలాగే మనకి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూస్తే వాటి గురించి కూడా చూద్దాం అండ్ మణిపూర్ని ఏమని పిలుస్తాము అంటే మనము ద ల్యాండ్ ఆఫ్ జెమ్స్ అని పిలుస్తారు దాన్నే తెలుగులో ఆభరణాల భూమి అని కూడా పిలవడం జరుగుతుంది ఈ మణిపూర్ ప్రదేశాన్ని ఓకే సో జవహర్ లాల్ నెహ్రూ గారు మణిపూర్ రాష్ట్రాన్ని జువెల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచేవారు అనమాట అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి గుజరాత్ ఉంది సో గుజరాత్ క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి గాంధీనగర్ సో గుజరాత్ క్యాపిటల్ వచ్చేసి మనకి గాంధీనగర్ రైట్ అండ్ ఇంకోటి దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే ఇది భారతదేశంలో సూర్యుడు అస్తమించే రాష్ట్రం అనమాట ఈ గుజరాత్ అనేది అలాగే మనకి దేశంలో ఎక్కువ సముద్ర కలిగినటువంటి రాష్ట్రం కూడా ఈ గుజరాతే ఓకే సో నెక్స్ట్ మనకి మేఘాలయ సో మేఘాలయ క్యాపిటల్ వచ్చేసి మనకి షిల్లాంగ్ మేఘాలయ క్యాపిటల్ వచ్చేసి మనకి షిల్లాంగ్ అండ్ మేఘాలయాన్ని ఏమని పిలుస్తారు అంటే స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు ఓకే సో స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే మనం మేఘాలయ అని పిలవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ కనుక చూస్తే మనకి అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి ఈటానగర్ ఓకే సో ఈటానగర్ అండ్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా సూర్యుడు ఉదయించే రాష్ట్రం అనమాట ఈ అరుణాచల్ ప్రదేశ్ సూర్యుడు అస్తమించే రాష్ట్రం గుజరాత్ అయితే ఉదయించే రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ టూ ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ బాగ్లిహార్ డ్యామ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ బాగ్లిహార్ ఆనకట్ట అనేది ఏ భారత రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ మనకి న్యూఢిల్లీ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక నన్ ఆఫ్ ది ఏబో సో బాగ్లిహార్ డ్యామ్ సో ఈ డ్యామ్ గురించి చూస్తే మనకి ఇదొక జల విద్యుత్ ప్రాజెక్ట్ అనమాట ఓకే సో ఇది మెయిన్ గా ఎక్కడుంది మనకి అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది మన ఇండియాలో అండ్ జమ్మూ కాశ్మీర్లో ఎక్కడుంది అంటే రాంబన్ జిల్లా ఓకే సో రాంబన్ డిస్టిక్ లోని చీనాబ్ రివర్ ఉంది కదా ఆ చీనాబ్ రివర్ మీద మనకి ఈ డ్యామ్ అనేది కట్టించడం జరిగింది ఇది ఒకటి జల విద్యుత్ ప్రాజెక్ట్ అనమాట ఓకే సో నెక్స్ట్ టూ ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ ఇన్ విచ్ స్టేట్ సోమశిలా డ్యామ్ ఇస్ లోకేటెడ్ ఆప్షన్స్ మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నన్ ఆఫ్ ది ఎబో సో సోమశిలా అనకట్ట అనేది ఏ రాష్ట్రంలో ఉంది ఈ సోమశిలా డ్యామ్ అనేది మనకి పెన్నా రివర్ ఓకే సో పెన్నా నది మీద ఈ డ్యామ్ అనేది ఉందండి అండ్ ఇది ఎక్కడుంది మనకి ఈ సోమశిల డ్యామ్ అంటే నియర్ నెల్లూరు డిస్టిక్ ఓకే సో నియర్ సోమశిల అనమాట సోమశిల ప్రాంతంలోనే ఉంది సోమశిల ప్రాంతం ఎక్కడ ఉంది అంటే నెల్లూరు డిస్టిక్ రైట్ సో ఎక్కడున్నాయి మనకి ఇక్కడ రాష్ట్రాల గురించి అడిగారు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టూ ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ లోకేటెడ్ ఇన్ సో చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది ఆప్షన్ మనకి కేరళ కర్ణాటక తమిళనాడు నన్ ఆఫ్ ది ఏబో సో ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది అది కూడా చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది మనకి కేరళలో ఉంది రైట్ సో టూ ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ అన్స్టాపబుల్ మై లైఫ్ సో ఫార్ అన్స్టాపబుల్ మై లైఫ్ సో ఫార్ ఈస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ సో అన్స్టాపబుల్ మై లైఫ్ సోఫార్ అనేటటువంటి ఈ ఆత్మ కథ ఎవరిది ఎవరు రాశారు ఎవరిది అని అడుగుతున్నారు సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే సరేనా విలియమ్స్ మరియా షరపోవా సిమోనా హలెప్ నన్ ఆఫ్ ది అబో సో వీళ్ళంతా ఎవరండి మనకి వీళ్ళంతా కూడా మనకి టెన్నిస్ ప్లేయర్స్ రైట్ సో వీళ్ళంతా కూడా టెన్నిస్ ప్లేయర్స్ అయితే మనకి ఈ టెన్నిస్ ప్లేయర్స్ లో ఒకరిది ఈ ఆత్మకథ అన్నమాట అనమాట సో ఎవరిది అంటే అది మరియా షర్పోవా ఓకే సో మరియా షర్ షర్పోవా వచ్చేసి మనకి ఒక రష్యన్ ప్లేయర్ ఈవిడొచ్చేసి రష్యన్ ప్లేయర్ అండ్ నెక్స్ట్ సిమోనో హలెప్ సిమోనో హలెప్ చూస్తే ఈవిడ వచ్చేసి రొమేనియా ప్రాంతానికి చెందినటువంటి టెన్నిస్ ప్లేయర్ అండ్ ప్రజెంట్ కరెంట్ ర్యాంకింగ్స్ లో చూసుకుంటే అది కూడా ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వరకు ర్యాంకింగ్స్ లో చూసుకుంటే సిమోనా హలెప్ వచ్చేసి సింగిల్స్ ర్యాంకింగ్ లో సెకండ్ పొజిషన్ లో ఉందండి అండ్ నెక్స్ట్ సెరేనా విలియమ్స్ సెరేనా విలియమ్స్ వచ్చేసి యూఎస్కి చెందిన వ్యక్తి రైట్ సో ఈవిడ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో చూసుకుంటే నైన్త్ ప్లేస్ లో ఉంది యాజ్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీకి ర్యాంకింగ్స్ లో చూసుకుంటే సెరనా విలియమ్స్ నైన్త్ ర్యాంక్ లో ఉంది ఓకే సో ఆన్సర్ వచ్చేసి మరియా షరపోవా టూ సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ జేఎస్సిఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ ఈజింగ్ సో జేఎస్సిఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ మనకి న్యూఢిల్లీ కోల్కతా రాంచీ ముంబై సో జేఎస్సిఏ ఫుల్ నేమ్ వచ్చేసి మనకి జార్ఖండ్ స్టేట్స్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ ఓకే సో ఇది జార్ఖండ్ స్టేట్స్ జార్ఖండ్ స్టేట్స్ క్రికెట్ అసోసియేషన్ ఫుల్ నేమ్ వచ్చేసి ఇదండి అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ ఇది ఎక్కడుంది మనకి అంటే ఇట్ ఈస్ ఇట్ రాంచీ అనమాట సో రాంచీలో ఉంది దీన్ని టూ థౌజండ్ థర్టీన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది రైట్ సో నెక్స్ట్ రిమైనింగ్ న్యూఢిల్లీ కోల్కత్తా ముంబై వీటిలో ఏ ఏ క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయని చూసుకుంటే మనకి న్యూఢిల్లీలో వచ్చేసి మనకి అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మధ్య మనకి దీని యొక్క నేమ్ అనేది మార్చడం జరిగింది ప్రీవియస్గా ఈ గ్రౌండ్కి ఐ మీన్ ఈ క్రికెట్ గ్రౌండ్ కి ఏ ఉంది అంటే ఫిరోజ్ షా కోట్ గ్రౌండ్ విల్లింగ్ డన్ పబీలియన్ అని చెప్పి పేరుండేదనమాట ఫిరోజ్ షా కోట్లా ఫిరోషాక్ రోట్ల గ్రౌండ్ ఓకే సో దీన్ని రీసెంట్గా అరుణ్ జైట్లీ పేరు మీదుగా అంటే ఆయన మరణించారు కాబట్టి ఆయన గుర్తుగా ఆ మైదానం పేరు అరుణ్ జైట్లీ గ్రౌండ్ అని చెప్పి పెట్టడం జరిగింది నెక్స్ట్ అది వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ కోల్కతా కోల్కతాలో చూసుకుంటే మనకి ఈడెన్ గార్డెన్స్ సో ఇది అందరికీ తెలిసిందే ఈడెన్ గార్డెన్స్ సో ఈడెన్ గార్డెన్స్ ఎక్కడ ఉంది అంటే మనకి కోల్కతాలో ఉంది నెక్స్ట్ ముంబై సో ముంబైలో చూసుకుంటే మనకి వాంకడే స్టేడియం వాంకడే స్టేడియం ఉంది అలాగే బ్రబోర్న్ స్టేడియం బ్రబోర్న్ స్టేడియం ఈ రెండు స్టేడియంస్ మనకి ముంబైలో ఉన్నాయి రైట్ సో రాంచీలో ఏముంది మనకి జమ్మూ సారీ జార్ఖండ్ స్టేట్స్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ సో ఇంటర్నేషనల్ గా ఏమైనా క్రికెట్ జరగాలి అంటే మనకి ఈ జేఎస్సిఏలోనే ఈ స్టేడియంలోనే జరుగుతాయి ఓకే టూ సిక్స్టీ వన్ క్వశ్చన్ రెగ్జావిక్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ రెగ్జావిక్ అనేది దేని యొక్క రాజధాని అడుగుతున్నారు సో ఆప్షన్స్ మనకి హెల్సింగ్కి గ్రీన్లాండ్ ఐలాండ్ ఓస్లో సో రెగ్జావిక్ అనేది మనకి ఐస్లాండ్ యొక్క రాజధాని ఓకే సో ఐలాండ్ సారీ ఐస్లాండ్ యొక్క కరెన్సీ ఏంటి అంటే మనకి ఐస్లాండిక్ క్రోనా ఓకే సో ఐస్లాండిక్ క్రోనా అండి దీని యొక్క కరెన్సీ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటే హెల్సింగ్కి హెల్సింకి అనేది మనకి ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్ హెల్సింకి ఫిన్లాండ్ క్యాపిటల్ ఫిన్లాండ్ కరెన్సీ చూసుకుంటే మనకి యూరో నెక్స్ట్ గ్రీన్లాండ్ గ్రీన్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి న్యూక్ ఓకే సో గ్రీన్లాండ్ కరెన్సీ వచ్చేసి మనకి డానిష్ క్రోన్ డానిష్ క్రోన్ కేఆర్ఓ ఐస్లాండ్ కరెన్సీ వచ్చేసి ఐస్లాండిక్ క్రోనా నెక్స్ట్ ఓస్లో ఓస్లో వచ్చేసి మనకి ఇది నార్వే క్యాపిటల్ నార్వే క్యాపిటల్ వచ్చేసి మనకి ఓస్లో అండ్ నార్వే యొక్క కరెన్సీ చూసుకుంటే మనకి నార్వేజియన్ క్రోన్ నార్వేజియన్ క్రోన్ ఓకే నెక్స్ట్ టూ సిక్స్టీ టూ క్వశ్చన్ చెమేరా త్రీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ సో చెమేరా త్రీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ మనకి హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక న్యూఢిల్లీ నన్ ఆఫ్ ది ఏబో సో చెమేరా త్రీ అనేది మనకి ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ సారీ పవర్ ప్లాంట్ ఇది రైట్ సో ఇది మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఉంది అండ్ ఎక్కడ ఉంది అంటే ఇది మనకి చెంబా డిస్ట్రిక్ట్ హిమాచల్ ప్రదేశ్ లో చంబా జిల్లాలో మనకి ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది ఉంది టూ సిక్స్టీ థర్డ్ క్వశ్చన్ బద్రీనాథ్ టెంపుల్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ బద్రీనాథ్ ఆలయం అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నారు సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుంటే మనకి అలకనంద యమునా రివర్ జీలం రివర్ గోదావరి రివర్ సో ఇవన్నీ కూడా ఏంటి మనకి ఆప్షన్స్ సో ఎక్కడుంది మనకి బద్రీనాథ్ టెంపుల్ అంటే మనకి ఇది అలకనంద రివర్ అంటే అలకనంద నది ఒడ్డున మనకి ఈ బద్రీనాథ్ టెంపుల్ అనేది లొకేట్ అయింది అండ్ రిమైనింగ్ రివర్స్ గురించి చూస్తే యమునా రివర్ జీలం రివర్ గోదావరి గోదావరి రివర్ సో ఫస్ట్ యమునా రివర్ గురించి చూసుకుంటే ఇది మనకి గంగా నది యొక్క ఉపనది అండ్ ఇది మనకి ఈ యమునా నది అనేది మనకి గంగా నది ఉపనదుల్లోనే ప్రధానమైనటువంటి నది అనమాట ఇది మెయిన్ గా ఉత్తరాఖండ్ లో దీని యొక్క జన్మస్థలం అండ్ అలహాబాద్ వద్ద ఇది గంగా నదిలో కలిసిపోతుంది నెక్స్ట్ జీలాం నది జీలాం రివర్ అనేది మనకి ఇది సింధు నది యొక్క ఉపనది అనమాట రైట్ సో జీలాం అనేది మనకి వెరినాగ్ వద్ద ఇది దీని యొక్క జన్మస్థలం రైట్ అండ్ పాక్ సరిహద్దుల మధ్య ప్రవహించే సింధు ఉపనది ఈ జీలాం రివర్ నెక్స్ట్ గోదావరి నది గోదావరి నది వచ్చేసి మనకి గోదావరి నది అనేది మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనకి సర్ ఆర్థర్ ఖాటన్ సో ఆయన యొక్క కృషి వల్లే మనకి దబలేశ్వరం ఆనకట్ట అనేది ఈ రివర్ మీద కట్టడం అన్నమాట రైట్ సో నెక్స్ట్ టూ సిక్స్టీ క్వశ్చన్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఇన్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు సో ఇది ఎక్కడ ఉంది అంటే మనకి పూణేలో ఉంది సో ఇట్ ఇన్ మహారాష్ట్ర దీన్ని నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టూ సిక్స్టీ ఫిఫ్ టూ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్ చండీ లహరి ఈజ్ సో చండీ లహరి సో ఇతను ఎవరు ఈ చండీ లహరి అనేటటువంటి వ్యక్తి ఎవరు ప్రొఫెషన్ పరంగా అడుగుతున్నారు ఆప్షన్స్ మనకి ఫోటోగ్రాఫర్ కార్టూనిస్ట్ మ్యూజిషియన్ నన్ ఆఫ్ ది అబవ్ సో ఆన్సర్ ఏంటి మనకి చండీ లహరి అంటే ఈయన ఒక పెద్ద కార్టూనిస్ట్ అండి రైట్ అండ్ మనకి న్యూస్ పేపర్స్లో వస్తాయి కదా కార్టూన్స్ అవి సో ఆయన కూడా చండీ లహరి కూడా ఒక పెద్ద కార్టూనిస్ట్ ఓకే సో నెక్స్ట్ టూ సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ లక్వార్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ అని విచ్ స్టేట్ సో లక్వార్ ఆనకట్ట అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ మనకి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ గుజరాత్ మహారాష్ట్ర సో ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ ఇస్ ద ఆన్సర్ సో ఉత్తరాఖండ్ లో ఈ లక్వార్ డ్యామ్ అనేది ఉంది మెయిన్గా డెహ్రాడూన్ ఓకే సో డెహ్రాడూన్ ప్రాంతంలో మనకి ఈ లక్వార్ డ్యామ్ అనేది ఉంది ఇది ఇంకా కూడా ఈ డ్యామ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదు ఇది ఇంకా కన్స్ట్రక్ట్ జరుగుతూనే ఉంది బట్ ఎప్పుడో స్టార్ట్ చేశారండి బట్ ఇప్పటికీ అది కంప్లీట్ అవ్వలేదు ఓకే సో ఇది ఎక్కడ ఉంది మనకి అంటే ఉత్తరాఖండ్లో ఉంది బై ద ట్వంటీ ట్వంటీ టూకి ఇది కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు ఓకే సో నెక్స్ట్ టూ సిక్స్టీ సెవెంత్ క్వశ్చన్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ స్టాక్ హోమ్ స్టాక్ హోమ్ యొక్క రాజధాని ఏంటి ఆప్షన్స్ మనకి కూపన్ హాగెన్ ఓస్లో స్వీడన్ హెల్సింకి సో స్టాక్ హోమ్ యొక్క రాజధాని క్యాపిటల్ ఏంటి అంటే మనకి స్వీడన్ సో ఇక్కడ ఒక మిస్టేక్ జరిగిందండి సారీ సో ఇదేంటి అంటే మనకి ఇక్కడ స్వీడన్ ఉంది కదా సో స్వీడన్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే మనకి స్టాక్ హోమ్ ఓకే సో స్వీడన్ క్యాపిటల్ స్టాక్ హోమ్ అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి కూపెన్ హాగెన్ ఓస్లో హెల్సింగ్కి సో కోపెన్ హ్యాగన్ వచ్చేసి మనకి డెన్మార్క్ యొక్క క్యాపిటల్ అండ్ డెన్మార్క్ యొక్క కరెన్సీ ఏంటి అంటే మనకి డానిష్ క్రోన్ డానిష్ క్రోన్ అండ్ నెక్స్ట్ ఓస్ట్లో ఇది నార్వే క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి మనకి నార్వేజియన్ క్రోన్ నెక్స్ట్ హెల్సింగ్కి హెల్సింగ్కి వచ్చేసి మనకి ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్ అండ్ ఫిన్లాండ్ కరెన్సీ వచ్చేసి మనకి ఏంటిది ఇది యూరో రైట్ సో స్వీడన్ స్వీడన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి స్టాక్ హోమ్ అండి అండ్ స్వీడన్ కరెన్సీ కరెన్సీ వచ్చేసి మనకి స్వీడిష్ క్రోనా స్వీడిష్ క్రోనా నెక్స్ట్ టూ సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ జబల్పూర్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్ ఆప్షన్స్ కావేరీ గంగా నర్మదా నన్ ఆఫ్ ది ఎవో సో జబల్పూర్ అనేది మనకి ఏ నది ఒడ్డున ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నారు సో ఇది మనకి జబల్పూర్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే మనకి నర్మదా నది ఒడ్డున ఉంది ఈ జబల్పూర్ ప్రాంతం అనేది రైట్ సో ఇంకొకటి నర్మదా రివర్ గురించి చూస్తే మనకి ఇది మనకి మధ్యప్రదేశ్లో దీని యొక్క జన్మస్థలం అది కూడా అమరకంటక్ అనేటటువంటి ప్రాంతంలో అమరకంటక్ వద్ద నర్మదా నది అనేది జన్మించింది అండ్ వింధ్యాసాద్పుర పర్వత శ్రేణుల మధ్య ఇది ప్రవహిస్తూ ఉంది అండ్ మెయిన్గా గుజరాత్ లోని గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ అరేబియా సముద్రంలో ఇది కలుస్తుంది నెక్స్ట్ గంగా రివర్ సో ఈ గంగా నది అనేది మనకి భారతదేశంలో అతి పొడవైనటువంటి నది రైట్ సో అండ్ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రవహించే నది ఏంటి అంటే గంగా నది ఇది మనకి ఉత్తరాఖండ్ హిమాలయాల్లో గంగోత్రి హిమానది దగ్గర అలకనంద భగీరథ అనేటటువంటి రెండు పాయలుగా పుట్టి చివరికి దేవ ప్రయాగ అనే చోట ఇది ఒకటిగా కలిసి గంగా నదిగా పిలువబడిచింది రైట్ సో ఇది గంగా రివర్ గురించి నెక్స్ట్ టూ సిక్స్టీ నైన్త్ క్వశ్చన్ గోల్ గుంబజ్ ఇన్ బీజాపూర్ డిస్టిక్ ఆఫ్ విచ్ స్టేట్ గోల్ ఏ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఉంది మనకి ఓకే సో ఆప్షన్స్ మనకి తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక సో గోల్ అనేది మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంది రైట్ సో అది కూడా బీజాపూర్ డిస్టిక్ లో ఉంది సో బీజాపూర్ డిస్టిక్ ఎక్కడ ఉంది మనకి ఇది కర్ణాటకలో ఉంది నెక్స్ట్ టూ సిక్ టూ సెవెంటీ క్వశ్చన్ లిల్లీ ఫెస్టివల్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్ సో లిల్లీ ఫెస్టివల్ అనేది మనకి ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది ఆప్షన్స్ మేఘాలయ మణిపూర్ మిజోరాం అస్సాం సో లిల్లీ ఫెస్టివల్ అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి మనకి మణిపూర్ ఇస్ ద ఆన్సర్ సో ఇక్కడ మణిపూర్లో ఎందుకు లిల్లీ ఫెస్టివల్ అంటే మనకి మణిపూర్ యొక్క స్టేట్ ఫ్లవర్ ఏంటి అంటే ఈ లిల్లీ ఫ్లవర్ అనమాట మణిపూర్ యొక్క రాష్ట్ర పుష్పం ఏంటి అంటే లిల్లీ ఫ్లవర్ సో ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ కూడా యాన్యువల్గా ఈ లిల్లీ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది లైక్ అక్టోబర్ ఆ టైంలో ఈ ఫెస్టివల్ అని నిర్వహిస్తారు ఓకే సో అది యాన్యువల్ ఫెస్టివల్ ఇది రైట్ సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ రిమైనింగ్ వీటి క్యాపిటల్స్ చూద్దామండి మేఘాలయ మిజోరాం అస్సాం ఓకే సో మేఘాలయ క్యాపిటల్ ఏంటి మనకి సో మేఘాలయ మేఘాలయ క్యాపిటల్ వచ్చేసి మనకి షిల్లాంగ్ అండ్ నెక్స్ట్ మిజోరాం మిజోరాం వచ్చేసి మనకి ఐజ్వాల్ అండ్ నెక్స్ట్ అస్సాం క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి డిస్పూర్ రైట్ సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ లిల్లీ ఫెస్టివల్ మనకి మణిపూర్లో జరుపుకోవడం జరుగుతుంది ఓకే సో అలాగే మనకి మణిపూర్ మణిపూర్ క్యాపిటల్ ఏంటి మనకి ఇంఫాల్ టూ సెవెంటీ వన్ క్వశ్చన్ ఫిరోజ్పూర్ ఈజ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ సో ఫిరోజ్పూర్ అనే నగరం ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్స్ మనకి జిలబ్ జీలం చినాబ్ సట్లైజ్ రావి సో మనకి ఫిరోజ్పూర్ అనేటటువంటి ప్రాంతం సట్లైజ్ నది ఒడ్డున ఉంది ఈ సట్లైజ్ నది అనేది ఏంటిది అంటే మనకి సింధు నది యొక్క ఉపనదులు ఇవన్నీ కూడా మనకి సింధు నది యొక్క ఉపనదులు అండ్ ఫిరోజ్పూర్ గురించి చూసుకుంటే ఫిరోజ్పూర్ సో దీన్ని నిర్మించిన వ్యక్తి ఎవరు అంటే మనకి సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ సో తుగ్లక్ వంశానికి చెందినటువంటి వ్యక్తి ఓకే సో ఇతను ఈ ఫిరోజ్పూర్ అనేటటువంటి ప్రాంతాన్ని పౌండ్ చేయడం జరిగింది అండ్ ఇది ఎక్కడుంది ఇప్పుడు ప్రజెంట్ అంటే మనకి పంజాబ్లో ఉంది ఫిరోజాపూర్ అనేటటువంటి ప్రాంతం ఇది ఓకే సో సట్లైజ్ రివర్ అనేది మనకి టిబెట్ వద్ద జన్మిస్తుంది ఇది అండ్ ఇంకోటి ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది మూడు దేశాల గుండా ప్రవహించేటటువంటి ఏకైక సింధు నది యొక్క ఉపనది అన్నమాట అనమాట ఈ సట్లైజ్ నది అనేది అండ్ నెక్స్ట్ జీలం చినాబ్ రావి వీటి గురించి చూస్తే మనకి రావి రివర్ అనేది మనకి రోహతంగ్ కనుమ రోహతంగ్ పాస్ అంటాం కదా ఆ రోహతంగ్ కనుమ వద్ద ఈ రావి రివర్ అనేది జన్మిస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి ఈ నదిని ఏమని పిలుస్తారు అంటే లాహోర్ నది అని కూడా పిలుస్తారు ఏ నది మనకి అది రావి నది అండ్ నెక్స్ట్ జీలం చీనాబ్ సో జీలం నది నది అనేది మనకి ఇండియా పాకిస్తాన్ సరిహద్దు మధ్య ప్రవహించేటటువంటి నది అనమాట అండ్ నెక్స్ట్ చీనాబ్ సో ఈ చీనాబ్ కూడా మనకి సింధు నది ఒక ఉప నది అండ్ సింధు ఉపనదుల్లో అతిపెద్దది ఏంటి అంటే ఈ చీనా రివర్ రైట్ సో నెక్స్ట్ టూ సెవెంటీ టూ క్వశ్చన్ వేర్ ఈజ్ మోతీబాగ్ స్టేడియం సో మోతీబాగ్ స్టేడియం అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ మనకి న్యూఢిల్లీ ముంబై గుజరాత్ నైన్ ఆఫ్ ది ఎబో ఓకే సో మోతీబాగ్ స్టేడియం అనేది మనకి గుజరాత్ వడోదరాలో ఉంది మోతీబాగ్ క్రికెట్ స్టేడియం ఇది రైట్ సో దీన్ని వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ రిమైనింగ్ ఆప్షన్స్లో మనకి న్యూఢిల్లీలో వచ్చేసి మనకి ఏవే స్టేడియంస్ ఉన్నాయి క్రికెట్ స్టేడియంస్ ఉంటే అరుణ్ జైట్లీ స్టేడియం రైట్ సో అరుణ్ జైట్లీ స్టేడియం న్యూఢిల్లీలో ఉంది అండ్ నెక్స్ట్ ముంబై సో ముంబై వచ్చేసి మనకి ఇక్కడ టూ స్టేడియంస్ ఉన్నాయి క్రికెట్ స్టేడియంస్ ఒకటి వచ్చేసి మనకి వాంకడే స్టేడియం ఇంకొకటి బ్రెబోర్న్ స్టేడియం రైట్ సో నెక్స్ట్ సిపాథ్ థర్మల్స్ పవర్ స్టేషన్ లొకేటెడ్ ఎట్ సో థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు రైట్ సో ఆప్షన్స్ మనకి మహారాష్ట్ర ఛత్తీస్ కర్ణాటక అస్సాం సో ఈ సిపాత్ థర్మల్స్ పవర్ స్టేషన్ ఈ స్టేషన్ అనేది మనకి ఛత్తీస్ లో ఉంది సో అది కూడా చత్తీస్ లో ఎక్కడ ఉంది అంటే ఏ డిస్టిక్లో అంటే బిలాసపూర్ డిస్టిక్ సో బిలాసపూర్ జిల్లాలో ఉంది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో రైట్ సో దీనికే ఇంకో పేరు ఏంటి అంటే ఈ సిపా థర్మల్ పవర్ స్టేషన్కి రాజీవ్ గాంధీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ రాజీవ్ గాంధీ సూపర్ పవర్ థర్మల్ స్టేషన్ రైట్ నెక్స్ట్ టూ సెవెంటీ ఫోర్త్ క్వశ్చన్ బితర్కానికా నేషనల్ పార్క్ లొకేటెడ్ ఎట్ సో బిత్తర్ కనికా నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే ఇది వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ ఒడిస్సా రైట్ సో ఒడిస్సాలో ఉంది బిత్తర్ కనికా నేషనల్ పార్క్ అనేది సో ఈ ఒడిస్సాలో మనకి బిత్తర్కానికా నేషనల్ పార్క్ నెక్స్ట్ బీహార్ సో బీహార్ లో వస్తే మనకి ఇక్కడ వాల్మీకి నేషనల్ పార్క్ ఒకటి ఉంది నెక్స్ట్ గుజరాత్ గుజరాత్లో చూసుకుంటే మనకి గిరి నేషనల్ గిర్ నేషనల్ పార్క్ ఒకటి ఉంది రైట్ సో నెక్స్ట్ వన్ కర్ణాటక సో కర్ణాటకలో మనకి మెయిన్గా చూస్తే బన్నేర్ఘాట్ నేషనల్ పార్క్ ఇది ఫేమస్ ఏంటి ఇక్కడ మనకి అంటే అతిపెద్ద సీకా సీతాకోక చిల్కల యొక్క సంరక్షణ కేంద్రం అనమాట ఈ బన్నేర్ఘాట్ నేషనల్ పార్క్ అనేది అలాగే బందీపూర్ నేషనల్ పార్క్ కూడా ఉంది సో అది నెక్స్ట్ టూ సెవెంటీ ఫిఫ్త్ క్వశ్చన్ రివర్ ట్రిబ్యుటరీ సో భద్రా నది యొక్క ఉపనది ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ మనకి ఇక్కడ కృష్ణ యమున కోసి నన్ ఆఫ్ ద ఎబో సో ఆన్సర్ వచ్చేసి మనకి కృష్ణా నది అనమాట సో భద్రా నది యొక్క ఉపనది ఏంటి అంటే మనకి నది నెక్స్ట్ ఈ కృష్ణా రివర్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ ప్రాంతాల్లో మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో మనకి ప్రవహించేటటువంటి ప్రాంతాలు నెక్స్ట్ యమునా రివర్ సో యమునా రివర్ చూసుకుంటే మనకిది గంగా నది యొక్క ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది ఏది అంటే యమునా రివర్ అండ్ నెక్స్ట్ కోసీ సో ఈ కోసీ రివర్ గురించి చూసుకుంటే మనకి బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు ఈ కోసీ రివర్ని రైట్ సో ఈ కోసీ రివర్ యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే మనకి ఇది టిబెట్ నేపాల్ సిక్కిం ఈ సరిహద్దులు ఏవైతే ఉంటాయో అక్కడ దీని యొక్క జన్మస్థలం అండ్ నెక్స్ట్ కోసిని సంస్కృతంలో కౌసికి అని కూడా పిలుస్తారు రైట్ సో దీని యొక్క ఉపనదులు ఉన్నాయి రెండు అవి ఏంటివి అంటే అరుణ్ కోసి ఇంకొకటి దూద్ కోసి రైట్ నెక్స్ట్ టూ సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్ స్టాటిస్టిక్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే రైట్ సో ఇది మనకి నేషనల్ స్టాటిస్టిక్స్ డే అండి జాతీయ గణాంక దినోత్సవం అది ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్స్ మనకి ట్వంటీ సెకండ్ మార్చ్ ఫోర్త్ జూలై ట్వంటీ నైన్త్ జూన్ నన్ ఆఫ్ ది అబో రైట్ సో నెక్స్ట్ ఆన్సర్ చూస్తే మనకి జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు అంటే మనకి ఇది ట్వంటీ నైన్త్ జూన్ సో జూన్ ట్వంటీ నైన్త్ న మనకి జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటారు అలాగే మనకి వరల్డ్ స్టాటిస్టిక్స్ డే కూడా ఉంది సో ప్రపంచ గణాంక దినోత్సవం అది ఎప్పుడు జరుపుకుంటారు అంటే మనకి అక్టోబర్ ట్వంటీ ఎత్న జరుపుకోవడం జరుగుతుంది రైట్ సో ఇంకోటి ఏంటి అంటే ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఏదైతే ఉందో ట్వంటీ నైన్త్ జూన్ ఆ రోజు ఎందుకు ఆ రోజు పెట్టుకున్నారు అంటే ఆ రోజు వచ్చేసి మనకి మహల్ నోబీస్ సో ఎకనామిక్స్లో మీకు తెలిసే ఉంటుంది ఇతని గురించి ఈ మహల్ నోబిస్ ఈ వ్యక్తి ఈ యొక్క జన్మ దినోత్సవం సందర్భంగా అంటే అతని యొక్క జయంతి సందర్భంగా ట్వంటీ నైన్త్ నా నేషనల్ స్టాటిస్టిక్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది అండ్ ఇతని వల్లే మనకి ప్లానింగ్ కమిషన్ అంటే ఇతను సిఫార్సు చేయడం జరిగింది ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి అని రైట్ సో ఇంకోటి ఏంటంటే మహల్ నోబిస్ గారిని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ మోడ్రన్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అని చెప్పి పిలుస్తారు అనమాట హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడ్రన్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అంటే మనకి మహల్ నోబీస్ ఇస్ ద ఆన్సర్ ఇతని పూర్తి పేరు ప్రశాంత్ చంద్ర మహ మహల్ నోబీస్ పిసి మహల్ నోబీస్ అంటారు రైట్ సో ఫోర్త్ జూలై వచ్చేసి ఏంటి స్పెషాలిటీ మనకి అంటే అమెరికా యొక్క ఇండిపెండెన్స్ డే యుఎస్ యొక్క ఇండిపెండెన్స్ డే ఏ రోజు అంటే మనకి ఫోర్త్ జూలై అంటే అంటే ఫోర్త్ జూలై నెక్స్ట్ ట్వంటీ సెకండ్ మార్చ్ సో ట్వంటీ సెకండ్ మార్చ్ వచ్చేసి ఏ స్పెషాలిటీ ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ నెక్స్ట్ టూ సెవెంటీ సెవెంత్ క్వశ్చన్ వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఏఐఐబి సో ఏఐఐబి అంటే మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సో ఇది ఒక బ్యాంక్ అనమాట దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి మనకి బీజింగ్ లో ఉంది సో బీజింగ్ అనేది చైనా క్యాపిటల్ రైట్ సో బీజింగ్ లో మనకి ఈ బ్యాంక్ ఉంది అండ్ ఇది మనకి టూ థౌజండ్ లో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ ఏఐఐబి అనేది రైట్ సో నెక్స్ట్ వన్ టూ సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ సార్క్ సార్క్ డెవలప్మెంట్ ఫండ్ అడుగుతున్నారు ఓకే సో సార్క్ అభివృద్ధి నిధి అనమాట దాటితే దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ మనకి ఏంటి బంగ్లాదేశ్ థింపు చైనా ఇండియా రైట్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి ఇది అంటే సార్క్ అభివృద్ధి నిధి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి థింపు సో భూటాన్లో ఉందండి మనకి సో భూటాన్లో ఉంది థింపు అనేది రైట్ సో థింపులో మనకి ఈ ఫండ్ ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అండ్ సార్క్ ఫుల్ నేమ్ ఏంటి సార్క్ ఫుల్ నేమ్ ఏంటి మనకి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సారీ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య అంటారు ఓకే సో ఇది దీని గురించి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి అసలు ఈ సార్క్ ఫండ్ ఉంది కదా ఈ సార్క్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డిఎఫ్ అంటారు దీన్ని సిక్స్టీన్త్ సమిట్ సార్క్ సార్క్స్టీన్త్ సమిట్ లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది సిక్స్టీన్త్ సార్క్ సమిట్ వచ్చేసి మనకి టూ టెన్ లో జరిగింది టూ థౌజండ్ టెన్ లో మనకి ఈ డెవలప్మెంట్ ఫండ్ని ఏర్పాటు చేశారు రైట్ సో టూ సెవెంటీ నైన్త్ సాగర్ ఇందిరాసాగర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ సిటీ ఇందిరాసాగర్ ఆనకట్ట అనేది ఏ భారతీయ రాష్ట్రం ఆ నగరంలో ఉంది ఆప్షన్స్ మనకి మధ్యప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర నన్ ఆఫ్ ది ఏబో ఈ డ్యామ్ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉంది మధ్యప్రదేశ్లో ఉంది అది కూడా నర్మదా రివర్ నర్మదా రివర్ ఓకే సో నర్మదా నది మీద ఈ డ్యామ్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది ఇందిరాసాగర్ డ్యామ్ అనేది రైట్ సో మధ్యప్రదేశ్లో అమరకంట వద్ద మనకి ఈ నర్మదా రివర్ అనేది జన్మించడం జరుగుతుంది రైట్ సో ఇది అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ కలుస్తుంది మనకి అరేబియా సముద్రంలో అంటే గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అది కలవడం జరుగుతుంది నర్మదా నది అనేది రైట్ సో నెక్స్ట్ టూ ఎయిటీ క్వశ్చన్ ఫిల్బిట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ సో ఫిల్బిత్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఏ భారతీయ రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ మనకి మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మణిపూర్ కర్ణాటక సో ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అండి సో ఉత్తరప్రదేశ్లో ఉంది విత్ వైల్డ్ లైఫ్ సాంఛురీ అనేది అండ్ రీసెంట్గా దీన్ని టైగర్ రిజర్వ్ కేంద్రంగా కూడా చేయడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ లో రైట్ సో నెక్స్ట్ ఇది ఒక టైగర్ రిజర్వ్ కేంద్రం ఓకే సో టూ ఎయిటీ ఇస్ ద ఆన్సర్ ఏంటి మనకి ఉత్తరప్రదేశ్ ఇస్ ద ఆన్సర్ టూ ఎయిటీ వన్ క్వశ్చన్ న్యూ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇస్ ఇన్ విచ్ సిటీ సో కొత్త స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం ఏ నగరంలో ఉంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ మనకి మిజోరాం మణిపూర్ మేఘాలయ హిమాచల్ ప్రదేశ్ ఈ న్యూ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది మన ఇండియాలోనే ఫస్ట్ టైం అండి ఇది దీన్ని ఇనాగ్రేట్ చేయడం సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే ఇది మనకి మణిపూర్లో ఉంది రైట్ సో స్పోర్ట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏదైతే ఉందో అది మనకి మణిపూర్లోనే ఉంది అది కూడా మనకి ఇంఫాల్లో దీన్ని దీని యొక్క లొకేషన్ రైట్ సో టూ లో ఎయిటీన్లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది న్యూ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది నెక్స్ట్ టూ ఎయిటీ టూ క్వశ్చన్ వెన్ ఈస్ వరల్డ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ డే ఎంఎస్ఎంఈస్ డే అంటాము అది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడుగుతున్నారు ఆప్షన్స్ మనకి ట్వంటీ సెకండ్ జూన్ ట్వంటీ నైన్త్ జూన్ ట్వంటీ సెవెంత్ జూన్ ట్వంటీ ఫస్ట్ జూన్ సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్ డే అది వచ్చేసి మనకి జూన్ ట్వంటీ సెవెంత్ ఓకే సో ఇది మనకి యునైటెడ్ నేషన్స్ ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది అండ్ యునైటెడ్ నేషన్స్ ఏప్రిల్ సిక్స్త్ ఏప్రిల్ సిక్స్త్ టూ థౌజండ్ ఒక రిజల్యూషన్ తీసుకుంది ఏమని అంటే ఎవ్రీ ఇయర్ కూడా ట్వంటీ సెవెంత్ జూన్ ఆ రోజున ఈ ఎంఎస్ఎంఈ డే అనేది సెలబ్రేట్ చేసుకోవాలి అని వాళ్ళు ఏప్రిల్ సిక్స్త్ టూ థౌజండ్ సెవెంటీన్లో దీన్ని నిర్ణయించుకోవడం జరిగింది అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ ట్వంటీ సెవెంత్ నుంచి కూడా మనకి ఫస్ట్ టైం ఎంఎస్ఎంఈ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది టూ ఎయిటీ త్రీ క్వశ్చన్ వెర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఓఈసిడి వెర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఓఈసిడి ఆప్షన్స్ మనకి న్యూయార్క్ ప్యారిస్ ఇరాన్ వియన్నా సో ఓసీడీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఓఈసిడి ఫుల్ నేమ్ ఏంటి మనకి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసీడీ యొక్క ఫుల్ నేమ్ అయితే దీన్ని హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నారు అండ్ ఇది మనకి నైన్టీన్ సిక్స్టీ వన్లో దీన్ని స్థాపించడం జరిగింది రైట్ సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుంది మనకి అంటే ఇది ప్యారిస్లో ఉంది ఓకే టూ ఎయిటీ ఫోర్త్ క్వశ్చన్ పత్రు థర్మల్ పవర్ స్టేషన్ ఆర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ పత్రు థర్మల్ పవర్ ప్లాంట్ ఏ భారత రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ మనకి ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక కేరళ సో పత్రు థర్మల్ పవర్ స్టేషన్ పవర్ ప్లాంట్ అనేది మనకి జార్ఖండ్లో ఉంది రైట్ సో దీన్ని ఆపరేట్ చేసేది ఎవరు అంటే మనకి జార్ఖండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు జార్ఖండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ని ఆపరేట్ చేస్తున్నారు ఇది దీని యొక్క లొకేషన్ మనకి జార్ఖండ్లో ఉంది టూ నెక్స్ట్ వన్ హీరాకుడ్ డ్యామ్ ఈజ్ బిల్ట్ అక్రాస్ ద మహానది రివర్ ఇన్ విచ్ స్టేట్ హీరాకుడ్ డ్యామ్ ఈజ్ బిల్ట్ అక్రాస్ ద మహానది రివర్ అంటే హీరా హీరాకుడ్ ఆనకట్ట అనేది మహానది నదికి ఎక్కడ నిర్మించి ఎక్కడ నిర్మించబడింది అని అడుగుతున్నారు అంటే ఏ ప్రదేశంలో అడుగుతున్నారు రైట్ ఏ రాష్ట్రంలో ఓకే సో హీరాకుడ్ డ్యామ్ అనేది మనకి ఎక్కడున్నది అక్రాస్ విచ్ స్టేట్ అంటే ఇట్ ఈస్ ఇన్ ఒడిస్సా సో మహానది రివర్ అనేది మనకి ఒడిస్సా స్టేట్ లోనే ప్రవహిస్తుంది సో మహానది రివర్ ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సా స్టేట్ వరకు ప్రవహిస్తుంది రైట్ సో ఒడిస్సాలోని ఈ నది ఒడిస్సాలోని ఈ నది మీద మనకి హీరాకుడ్ డ్యామ్ అనేది నిర్మించబడింది ఓకే సో నెక్స్ట్ టూ ఎయిటీ సిక్స్త్ క్వశ్చన్ లుసాకా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ సో లుసాకా అనేది ఏ దేశానికి రాజధాని అని అడుగుతున్నారు సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూసుకుంటే మనకి నైజీరియా కెన్యా జాంబియా సో లుసాకా అనేది మనకి జాంబియా యొక్క రాజధాని సో జాంబియా క్యాపిటల్ ఏంటి మనకి లుసాకా అండ్ జాంబియా కరెన్సీ చూసుకుంటే మనకి జాంబియన్ క్వాచా జాంబియన్ క్వాచా నెక్స్ట్ రివైనింగ్ కంట్రీస్ చూద్దాం నైజీరియా నైజీరియా క్యాపిటల్ వచ్చేసి మనకి అబుజా నైజీరియా క్యాపిటల్ అబుజా అండ్ నైజీరియన్ కరెన్సీ వచ్చేసి నైజీరియన్ నైరా నైజీరియన్ నైరా ఇస్ ద కరెన్సీ అండ్ నెక్స్ట్ కెన్యా కెన్యా క్యాపిటల్ వచ్చేసి మనకి నౌరోబి సారీ నైరోబి నైరోబి ఇస్ ద కెన్యా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి మనకి కెన్యన్ షిల్లింగ్ సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ లో చూసాము కెన్యా యొక్క క్యాపిటల్ అండ్ కెన్యా యొక్క కరెన్సీ అండ్ నెక్స్ట్ ఘనా ఘనా యొక్క క్యాపిటల్ వచ్చేసి అక్రా ఘనా కరెన్సీ వచ్చేసి గనే ఘనానియన్ గనియన్ సారీ గనియన్ సెడి గనియన్ సెడి ఇస్ ద ఘనా యొక్క కరెన్సీ టూ ఐటీ సెవెంత్ క్వశ్చన్ వర్డ్ అస్ డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ ఎస్ఏడబ్ల్యూఇఎల్ సెవెన్ ఓకే సో సెవెన్ యొక్క ఫుల్ నేమ్ తెలుసుకోవాలి మనం అసలు ఫస్ట్ ఏంటిది అంటే మనకి ఇది సౌత్ ఏషియా వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ ఇది రైట్ సో దీంట్లో డబ్ల్యూ అంటే ఏంటి అని అడుగుతున్నారు డబ్ల్యూ వచ్చేసి మనకి వైల్డ్ లైఫ్ ఈజ్ ద ఆన్సర్ అండి ఓకే సో సౌత్ ఏషియా అంటున్నారు ఇక్కడ మనకి ఈ సెవెన్లో ఈ సౌత్ ఏషియన్ వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్లో మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అంటే మనకి సౌత్ ఏషియా కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా మాల్దీవ్స్ నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక సో టోటల్గా మనకి ఎయిట్ కంట్రీస్ అనేవి దీంట్లో మెంబర్ స్టేట్స్గా ఉన్నాయి రైట్ సో దీన్ని ఎక్ ఎప్పుడు లాంచ్ చేస్తారు అంటే టూ థౌజండ్ లెవెన్లో లాంచ్ చేస్తారు అది కూడా భూటాన్లోని పారోలో భూటాన్లోని పారోలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ అనేది ఓకే వన్యప్రాణులకు సంబంధించింది అండి ఈ ఎస్ఏడబ్ల్యూఎన్ఇఎన్ అనేది వన్యప్రాణులకు సంబంధించింది రైట్ సో నెక్స్ట్ టూ ఎయిటీ ఎయిట్ క్వశ్చన్ ఇండియా లాంగెస్ట్ రోడ్ రైల్ బ్రిడ్జ్ ఏంటి మనకి రోడ్ లాంగెస్ రైల్ బ్రిడ్జ్ అనేది భోగి బిల్ బ్రిడ్జ్ ఓకే సో ఈ బిల్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంది ఈజ్ లొకేటెడ్ విచ్ స్టేట్ అడుగుతున్నారు సో ఇండియాలో పొడవైనటువంటి రహదారి అలాగే రైలు వంతెన బిల్ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ మనకి రాజస్థాన్ అస్సాం న్యూఢిల్లీ కర్ణాటక సో భోగి బిల్ బ్రిడ్జ్ అనేది మనకి ఇది రహదారి ఉంటుంది అలాగే కింద రైలు వంతెన కూడా ఉంటుంది అనమాట ఇది ఒక బ్రిడ్జ్ అయితే ఇది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసి మనకి కరెక్ట్ వన్ వచ్చేసి అస్సాంలో ఉంది రైట్ సో ఇలా ఉంటుందండి సో కింద ట్రైన్ వెళ్తుంది పైన వచ్చేసి రహదారి అనమాట రోడ్ వే అది సో ఇక్కడ చూసుకుంటే ఈ భోగి బిల్ బ్రిడ్జ్ అనేది మనకి ఎవరు యునైటెడ్ చేశారు అంటే పిఎం మోదీ నరేంద్ర మోదీ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది అది కూడా మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా అంటే జయంతి ఎప్పుడు మనకి అది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆ రోజున మనం ఏం ఏం చేసుకుంటున్నాము గుడ్ గవర్నెన్స్ డే అనేది మనం చేసుకుంటున్నాము రైట్ సో ఆ రోజున నరేంద్ర మోదీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఏ ఇయర్ లో ఇనాగ్రేట్ చేశారు ఇది మనకి సో ఏ ఇయర్ లో ఇనాగ్రేట్ చేస్తారు అనేది మీరు కామెంట్ సెషన్ లో ఆన్సర్ చేయండి సో నరేంద్ర మోదీ గారు ఈ భోగి బీల్ బ్రిడ్జ్ అనేది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఇనాగ్రేట్ చేయడం జరిగింది బట్ ఏ ఇయర్ నా ఇనాగ్రేట్ చేశారు ఓకే సో ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంది అంటే ఇది అస్సాం అస్సాంలోని దిబ్రుగర్ దిబ్రుగర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని సిలాత్పూర్ సిల్ సారీ శిలపాతార్ ఓకే సో అరుణాచల్ ప్రదేశ్ లోని సిలపాతార్ వరకు ఈ రోడ్ గమ్ రైల్ బ్రిడ్జ్ అనేది ఉంది సో సుమారుగా ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ అనేది ఓకే సో ఇది మనకి ఆసియా ఖండంలోనే సెకండ్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అనమాట నెక్స్ట్ టూ ఎయిటీ నైన్త్ క్వశ్చన్ వెర్ ఇస్ అమన్ టైగర్ రిజర్వ్ సో అమాన్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు రైట్ సో ఎక్కడ ఉంది మనకి టైగర్ రిజర్వ్ అనేది అంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది సో యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ ఉందండి అమన్ గర్యల్ టైగర్ రిజర్వ్ అనేది సో ఇలాంటి రిజర్వ్స్ టైగర్ రిజర్వ్స్ త్రీ ఉన్నాయి మన ఇండియాలో సో అదేంటి అంటే ఒకటి వచ్చేసి అమన్గర్ టైగర్ రిజర్వ్ అండ్ నెక్స్ట్ వన్ దుద్వా టైగర్ రిజర్వ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి పిలిబిట్ టైగర్ రిజర్వ్ ఈ టైగర్ రిజర్వ్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చూసాం ఈ పిలిబిట్ టైగర్ రిజర్వ్ గురించి ఓకే సో ఈ మూడు వచ్చేసి మనకి టైగర్ రిజర్వ్ అండ్ పులుల్ని సంరక్షించే ప్రాంతాలన్నమాట అది ఓకే సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది అమన్ గఢ్ టైగర్ రిజర్వ్ అనేది ఫస్ట్ లో ఉత్తర్ ప్రదేశు అండ్ ఉత్తరాఖండ్ ఈ రెండు విడిపోయాయి కదా ప్రజెంట్ అంతకుముందు కలిసి ఉండేవి సో ఆ టైంలో కలిసి ఉన్నప్పుడు అమన్ గర్ టైగర్ రిజర్వ్ అనేది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో భాగంగా ఉండేది సో ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరా ఉత్తరాఖండ్ డివైడ్ అయిపోయాయో అప్పటి నుంచి అమన్ ఘర్ టైగర్ రిజర్వ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తర్ ఉత్తరాఖండ్ లో ఉంది రైట్ సో ఇది దీని గురించి అమన్ గర్ టైగర్ రిజర్వ్ గురించి అండ్ నెక్స్ట్ టూ నైంటీ క్వశ్చన్ ఆస్ట్రాయిడ్ డే సో గ్రహ సకలం ఏ రోజు అంటున్నారు ఆస్ట్రాయిడ్ డే సో ఆప్షన్స్ మనకి జూన్ ట్వంటీ సెవెన్ థర్టీ జూన్ ట్వంటీ సెకండ్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ జూన్ సో ఆన్సర్ వచ్చేసి మనకి థర్టీఎత్ జూన్ రైట్ సో జూన్ థర్టీ ఎత్న మనం ఆస్ట్రాయిడ్ డే అనేది జరుపుకుంటున్నాం ఓకే సో టూ నైన్టీ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి థర్టీఎత్ జూన్ టూ నైన్టీ వన్ క్వశ్చన్

సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వీళ్ళిద్దరూ కలిసి ఈ వేస్ట్ క్లినిక్ ని భోపాల్లో ప్రారంభించడం జరిగింది సో ఇది ఏం చేస్తుంది అంటే ఇంట్లో ఇంటికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థం అంటే వేస్ట్ ఈ వేస్ట్ ఏదైతే ఉందో సారీ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని సెగ్రిగేట్ చేస్తుంది దాన్ని ప్రాసెస్ చేస్తుంది అనమాట ఓకే సో ఇది భోపాల్లో ఉంది నెక్స్ట్ టూ నైంటీ టూ క్వశ్చన్ హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ పిఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ పిఎంఈఏసి అంటారు సో ఈ పిఎంఈఏసి ఏం చేస్తుంది మనకి అంటే ఏవైతే ఆర్థికంగా సమస్యలు ఉంటాయో మన భారతదేశానికి సంబంధించి దాని గురించి అనమాట గవర్నమెంట్ అంటే ప్రభుత్వంలో వాటిపైన అవగాహన అనేది కల్పిస్తుంది అనమాట ఈ కౌన్సిల్ వాళ్ళు ఈ కౌన్సిల్ కి ఒక చైర్మన్ ఉంటారు అలాగే ఒక సారీ చైర్మన్ ఉంటారు అండ్ కొంతమంది మెంబర్స్ ఉంటారు అనమాట ఓకే సో ఇప్పుడైతే అయితే ప్రజెంట్ హూ ఇస్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ పిఎంఈసి అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ మనకి చక్రవర్తి రంగరాజన్ బిబేక్ దేబ్రాయ్ సుజిత్ బల్లా అరవింద్ పన్గారియా ఓకే సో ప్రైమ్ మినిస్టర్ ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎవరు సో ఎవరు మనకి ప్రజెంట్ వచ్చేసి బిబేక్ దెబ్రాయ్ సో ఇతను టూ థౌజండ్ సెవెంటీన్లో నియమితులు అవ్వడం జరిగింది సో అంతకున్న ముందు ఎవరు ప్రీవియస్గా ఉన్నారు అంటే చక్రవర్తి రంగరాజన్ ఇతను టూ థౌజండ్ ఫోర్టీన్లో రిజైన్ చేయడం జరిగింది సో ఆ తర్వాత మోదీ గారు ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ని పునరుద్ధరించడం జరిగింది అప్పటి నుంచి బిబేక్ దెబ్రాయ్ చైర్మన్గా ఉన్నారు టూ థౌజండ్ సెవెంటీన్లో రైట్ సో వీళ్ళు ఏం చేస్తారు జస్ట్ ప్రభుత్వంలో అవగాహన కల్పిస్తారనమాట ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అండ్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ప్రైమ్ మినిస్టర్కి ఈ విధంగా ఉంది మన ఇండియా యొక్క ఆర్థిక పరిస్థితి అది ఇది అని చెప్పి సజెషన్స్ ఇస్తారు రైట్ సో ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి సుజిత్ భల్లా సో ఇతనెవరు అంటే మనకి ఇతను ఆల్రెడీ ప్రీవియస్గా మెంబర్ అనమాట దేంట్లో ఈ పిఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో రైట్ సో ప్రీవియస్ మెంబర్ ఇప్పుడు మెంబర్ కాదండి ముందు ఉన్నటువంటి కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్ అనమాట సుర్జిత్ భల్లా అయితే ప్రజెంట్ ఇతను ఏం చేస్తున్నారు అంటే ఇతను ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేంట్లో ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది కదా దాంట్లో మన ఇండియా తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు ప్రెజెంట్ సుర్జిత్ భల్లా గారు నెక్స్ట్ అరవింద్ పన్గారియా అన్విత్ అరవింద్ పన్గారియా వచ్చేసి మనకి నీతి ఆయోగ్ ఉంది కదా సో ఆ నీతి ఆయోగ్కి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో అప్పటి నుంచి ఫస్ట్ వైస్ చైర్మన్ అనమాట ఎవరు అరవింద్ పానిగారియా సో అయితే ఇతను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ వరకే ఉండడం జరిగింది రైట్ సో ఇది అరవింద్ పన్యా అరవింద్ పానిగారియా గురించి ఈజ్ ద ఫస్ట్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ అనేది మనకి ఏ ప్లేస్ లో వచ్చిందండి ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో వచ్చింది రైట్ సో నెక్స్ట్ టూ నైన్టీ థర్డ్ క్వశ్చన్ సంగ్రాయి డాన్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ సో సంగ్రాయి డాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్యం అని అడుగుతున్నారు రైట్ సో ఆప్షన్స్ మనకి త్రిపుర ఒడిస్సా అస్సాం గోవా సో ఆన్సర్ వచ్చేసి మనకి త్రిపుర సో సంగ్రాయి డాన్స్ కి ఒక గుర్తింపు ఉంది ఓకే సో మనం ఇలా గుర్తింపులు ఏమున్నాయి అని చూసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుందండి సో ఎందుకంటే మనకి చాలా డ్యాన్సర్స్ ఉంటాయి లైక్ చాలా ఐ మీన్ మనకు ఉన్నటువంటి స్టేట్స్కి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క నృత్యం ఉంటుంది బట్ అవి పెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ థింగ్ సో ఇటువంటి ఇంపార్టెన్స్ కనుక తెలిస్తే మనకి ఆ డ్యాన్స్ దేంట్లో వేస్తారు అని దేనికి సంబంధించిన తెలిస్తే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రైట్ ఈ సంగ్రాయి డ్యాన్స్ అనేది మనకి త్రిపురలో సంగ్రాయి ఫెస్టివల్ అనేది జరుగుతుంది రైట్ సో త్రిపురలో సంగ్రాయి ఫెస్టివల్ అనేది జరుగుతుంది ఆ సంగ్రాయి ఫెస్టివల్ ఏంటి అంటే ఇప్పుడు మనకి మన ఆంధ్రప్రదేశ్ లో ఉగాది ఎలాగైతే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో న్యూ ఇయర్ సందర్భంగా అంటే కొత్త తెలుగు సంవత్సరం అంటాం కదా సో అలాగే సంగ్రాయి ఫెస్టివల్ అనేది అక్కడ వాళ్ళకి కొత్త తెలుగు సంవత్సరం అనమాట సో ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు ఏప్రిల్ మంత్ లో ఈ సంగ్రాయి ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు సో దాంట్లో ఈ త్రి ఈ సంగ్రాయి డాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు అది కూడా ఏ ట్రైబ్స్ చేస్తారు అంటే మోగ్ ట్రైబ్స్ ఓకే సో మోగ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఎవరు అంటే త్రిపురలో మనకి పంతొమ్మిది మంది పంతొమ్మిది రకాల ట్రైబ్స్ ఉంటారండి ట్రైబ్స్ అంటే మనకి తెలుసు కదా గిరిజనులు పంతొమ్మిది రకాల గిరిజనులు ఉంటారు అయితే అందులో ఒక రకం ఈ మోగ్ ట్రైబ్ అనమాట ఓకే సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్లో సంగ్రాయి ఫెస్టివల్ తరఫు సంగ్రాయి ఫెస్టివల్ రోజున సంగ్రాయి డాన్స్ అనేది పర్ఫామ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే టూ లో ఎయిటీన్లో మనకి రిపబ్లిక్ డే పరేడ్ అనేది జరిగింది కదా సో జాన్ ట్వంటీ సిక్స్త్ ఆ రోజు ఈ సంగ్రాయి డ్యాన్స్ అనేది ఆ పరేడ్ లో పర్ఫామ్ చేయడం జరిగింది కొంతమంది త్రిపుర సంబంధించినటువంటి కొంతమంది స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఒరిస్సా సో ఒరిస్సాలో మనకి చావ్ డ్యాన్స్ ఇస్ ద ఫేమస్ నెక్స్ట్ అస్సాంలో చూసుకుంటే మనకి బిహు డ్యాన్స్ ఇస్ ద ఫేమస్ అండి ఆ తర్వాత గోవాలో ఫుగ్డీ డ్యాన్స్ అనేది ఫేమస్ అనమాట రైట్ సో నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఓకే సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు సో ఎక్కడ ఉందండి మనకి ఇది మనకి షాంఘాయ్ లో ఉంది సో షాంఘై వచ్చేసి మనకి చైనాలో ఉంది రైట్ సో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎవరు ఏర్పాటు చేశారు అంటే మనకి బ్రిక్స్ సమిట్ జరుగుతూ ఉంటాయి సో ఈ బ్రిక్స్ కూటమి వాళ్ళు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో వీళ్ళకి ఈ ఐడియా వచ్చేసి టూ థౌజండ్ లో వచ్చిందండి అది కూడా ఫోర్త్ బ్రిక్స్ సమిట్ లో వచ్చింది బట్ అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు ఆ తర్వాత సిక్స్త్ బ్రిక్స్ సమిట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫోర్ట్లేజా అనేటటువంటి ప్రాంతంలో జరిగింది ఆ దాంట్లో దాని గురించి తీర్మానం చేసుకోవడం జరిగింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి నెక్స్ట్ మళ్ళీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సెవెంత్ బిగ్ బ్రిక్స్ లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది అనమాట అప్పటి నుంచి దీని యొక్క కార్యకలాపాలు అనేవి జరుగుతూ ఉండేవి రైట్ సో అది దీని గురించి సో షాంగా ఇస్ ద ఆన్సర్ అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీని యొక్క ప్రెసిడెంట్ కూడా ఇంపార్టెంటేనండి సో ఎందుకంటే రీసెంట్గా ఇది న్యూస్ కూడా వస్తుంది మనకి చూడండి కావాలంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ సో దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ప్రెసిడెంట్ అంటే కేవి కమత్ అండ్ ఇప్పటి వరకు కూడా ఇతనే ఉన్నారు సో అయితే రీసెంట్గా మే మంత్లో మే మంత్ ట్వంటీ ట్వంటీలో ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకరిని ఎన్నుకోవడం జరిగింది కొత్త ప్రెసిడెంట్ని అతను ఎవరు అంటే మనకి మోర్ మార్కోస్ సారీ మార్కోస్ ట్రోజియో మార్కోస్ డ్రొజియో ఇతను బ్రెజిల్ చెందినటువంటి వ్యక్తి రైట్ సో కొత్తగా మే మంత్ లో వైస్ సారీ ప్రెసిడెంట్ ని ఎన్నుకున్నారు ప్రెసిడెంట్ ని అధ్యక్షుడిగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు మార్కోస్ డ్రోజియో రైట్ సో అయితే ఇతను ఎప్పటి నుంచి వస్తాడు అంటే జూలై సెవెంత్ నుంచి ఇతను న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడిగా నియమితులు అవ్వడం జరుగుతుంది ఓకే సో ఇది సో చూస్తూ ఉండండి జూలై సెవెంత్ రోజున న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఆయన నియమితులు అయ్యారో లేకపోతే పోస్ట్ పోన్ అవుతుందో ఏదో అది మాత్రం న్యూస్ చూస్తూ ఉండండి రైట్ సో నెక్స్ట్ టూ నైన్టీ ఫైవ్ క్వశ్చన్ రామన్ మెగసెస్ఏ విన్నర్ భరత్ వాత్వాణి వాజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ అని అడుగుతున్నారు సో భరత్ వాత్వాణి ఇతను ఎవరు రామన్ మెగసెస్ ఏ విన్నర్ అయితే ఇతను ఏ రంగానికి సంబంధించిన వారు ఆయన ఏ రంగానికి చెందినవారు ఆప్షన్స్ మనకి ఇంజనీర్ సైకియాట్రిస్ట్ జర్నలిజం లిటరేచర్ సో అతను వచ్చి ఒక సైకియాటిస్ట్ అండి ఓకే సో టూ నైన్టీ సిక్స్త్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ లిటరసీ డే థీమ్ అంతర్జాతీయ అక్షరాస్యత రోజు యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు ఇంటర్నేషనల్ లిటరసీ డే సో ఇది ఇది మనం ఏ రోజు జరుపుకుంటామండి ఎయిత్ సెప్టెంబర్ ఓకే సో అంతర్జాతీయ అక్షరాస్యత దినం ఎప్పుడు మనకి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన మనకి ఇంటర్నేషనల్ లిటరసీ డే అయితే అయితే దీన్ని థీమ్ అడుగుతున్నారు సో థీమ్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ థీమ్ అండి టూ థౌజండ్ నైన్టీన్ థీమ్ అడుగుతున్నాము ఓకే సో ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు ఏ ఇయర్ అని చెప్పి టూ థౌజండ్ నైన్టీన్ యొక్క అంతర్జాతీయ అక్షరాశత థీమ్ అడుతున్నాము ఎందుకంటే మనకి ట్వంటీ ట్వంటీ లేటెస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సో ఆప్షన్స్ మనకి లిటరసీ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ లిటరసీ అండ్ మల్టీ లింగ్వాలిజం బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్ నన్ ఆఫ్ ద ఏబో సో ఆన్సర్ ఏంటి మనకి లిటరసీ అండ్ మల్టీ అక్షరాస్యత మరియు బహుళ భాషావాదం గురించి సారీ అది మనకి థీమ్ అనమాట దేని యొక్క థీమ్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ ఇంటర్నేషనల్ లిటరసీ డే యొక్క థీమ్ అండ్ నెక్స్ట్ లిటరసీ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ వచ్చేసి ఇది మనకి ప్రీవియస్ అంతకు ముందుది టూ థౌజండ్ ఎయిటీన్ యొక్క థీమ్ ఇది అండ్ నెక్స్ట్ బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్ ఇది దేనికి సంబంధించింది అంటే మనకి ఇంటర్నేషనల్ డే ఎగైన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనమాట డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఆ రోజు ఒకటి జరుపుకుంటాము ఏ రోజు ఇది జరుపుకుంటారు అంటే మనకి జూన్ ట్వంటీ సిక్స్త్ జరుపుకోవడం జరుగుతుంది ఈ ఇంటర్నేషనల్ డే ఎగైనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ ఓకే సో దాని యొక్క థీమ్ అనమాట ఇది బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్ అనేది జూన్ ట్వంటీ సిక్స్త్ జరుపుకుంటారు సో ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ట్వంటీ యొక్క థీమ్ అండి రైట్ సో ఇవి దీని యొక్క ఆప్షన్స్ నెక్స్ట్ టూ నైంటీ సెవెంత్ క్వశ్చన్ రైట్ సో దీనికంటే ఇంకో న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీలైనంత మందికి ఇవి మనకి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి రైట్ సో స్టాటిక్ స్ట్రాటెక్జీకే అనేది మనకి ఏ లోనే అడుగుతారు సో మీరు ఇలా లైక్ చేస్తే మా మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది దిస్ ఈజ్ ఎంకరేజ్మెంట్ అండి ఫర్ అస్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం టూ నైంటీ నైన్త్ టూ సెవెన్ టూ నైంటీ సెవెంత్ క్వశ్చన్ దులీప్ ట్రోఫీ ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ సో ఆప్షన్స్ మనకి ఫుట్బాల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ క్రికెట్ సో దులీప్ ట్రోఫీ అనేది ఏ క్రీడలకు సంబంధించింది సో ఆన్సర్ వచ్చేసి క్రికెట్ సో ఇది క్రికెట్కి సంబంధించింది ఈ ట్రోఫీ అనేది నెక్స్ట్ టూ నైంటీ ఎయిత్ క్వశ్చన్ నో స్పిన్ ఇస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ క్రికెటర్ నో స్పిన్ అనేది ఏ క్రికెటర్ యొక్క ఆత్మకథ ఈ బుక్ నో స్పిన్ అండి ఆ బుక్ అనేది ఏవై ఏ క్రికెటర్ యొక్క ఆత్మకథ అని అడుగుతున్నారు సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మనకి క్రికెటర్సే ఆప్షన్ యువరాజ్ సింగ్ షేన్ వాన్ సచిన్ టెండూల్కర్ పివిఎస్ లక్ష్మణ్ సో ఆన్సర్ ఏంటి మనకి షేన్ వాన్ రైట్ సో షేన్ వాన్ గారి యొక్క ఆత్మకథ ఈ నో స్పిన్ బుక్ అనేది నెక్స్ట్ యువరాజ్ సింగ్ సో యువరాజ్ సింగ్ గారి యొక్క బుక్ ఏంటి మనకి ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇస్ ద ఇతని యొక్క బుక్ నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ గురించి చూస్తే మనకి ప్లేయింగ్ ఇట్ మై వే సో ఇతని యొక్క రచనలో చూసుకున్న ప్లేయింగ్ ఇట్ మై వే ఇస్ ద సచిన్ టెండూల్కర్ బుక్స్ నెక్స్ట్ వివిఎస్ లక్ష్మణ్ ఇతని వచ్చేసి టూ ఎయిటీ వన్ అండ్ బియాండ్ అనేది ఇతని యొక్క బుక్ ఓకే టూ నైంటీ నైన్త్ క్వశ్చన్ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ బుక్ మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ ఇయర్ ఇన్ ఆఫీస్ సో మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ ఆఫీస్ ఏ ఇయర్ ఇన్ అన్ ఆఫీస్ పుస్తక యొక్క రచయిత ఎవరు అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ మనకి ఎం వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ ఆనంద్ శర్మ సుష్మా స్వరాజ్ రైట్ సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎం వెంకయ్య నాయుడు ఈజ్ ద ఆన్సర్ ఓకే సో అతని యొక్క బుక్ అనమాట త్రీ హండ్రెడ్ క్వశ్చన్ ద కల్చరల్ ఫెస్టివల్ బహ్లీన్ ఖామ్ క్లాం ఓకే సో బెహదీన్ క్లామ్ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ అని అడుగుతున్నారు సో ఎక్కడ జరుపుకుంటారు ఈ కల్చరల్ ఫెస్టివల్ అనేది బెహదీన్ క్లాం అనేది ఏ ఏ ప్లేస్ న జరుపుకుంటారు ఏ ప్రదేశంలో ఓకే సో ఆప్షన్స్ మణిపూర్ మేఘాలయ మిజోరాం అస్సాం ఆన్సర్ వచ్చేసి మేఘాలయ ఇస్ ద ఆన్సర్ ఈ బహదీన్ క్లామ్ అనేది మనకి మేఘాలయ వాళ్ళు ఎవ్రీ ఇయర్ జరుపుకోవడం జరుగుతుంది సో ఇది వీళ్ళు ఏ గిరిజనులు జరుపుకుంటారు అంటే నార్త్ సో వీళ్ళనే నార్త్ ట్రైబ్స్ అంటాము నార్త్ ట్రైబ్స్ సో వీళ్ళనే ఏమంటారు అంటే జయంతియా ట్రైబ్స్ అని కూడా అంటారు జయంతియా ట్రైబ్స్ జయంతియా గిరిజనులు ఓకే సో వాళ్ళు ఈ బెహరి క్లామా ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ ఫెస్టివల్ అనేది వాళ్ళు ఎందుకు జరుపుకుంటారు అంటే కలరాని తరిమి కొట్టేటటువంటి పండగ అనమాట ఇది వాళ్ళకి ఓకే సో కలరా ఉంది కదా డిసీజ్ ఆ కలరాని తరిమి కొట్టే పండగ అని గుర్తింపుగా ఈ కల్చరల్ ఫెస్టివల్ బీన్ క్లామ్ అనేది జరుపుకోవడం జరుగుతుంది ఓకే సో ద డెమోన్ ఆఫ్ కలరా సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి మేఘాలయ సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో మనం ఒక ఫిఫ్టీ బిట్స్ చూడడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మరొక ఫిఫ్టీ బిట్స్ చూద్దాం సో తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కంపల్సరిగా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్